ఫ్రెండ్స్, ఈరోజు మనం జనరల్ అవేర్నెస్ కింద ఇటీవల ఇస్రో ప్రయోగించిన ప్యాడ అబార్ట్ సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం. మానవ సహిత యాత్రకు భారత్ తొలి అడుగు ప్రమాదాల నుంచి వ్యామగోమలు తప్పించే పరీక్ష విజయవంతమైంది. అంతరిక్షంలోకి వ్యామగామి పంపే దిశగా భారత రోదసి పరిశోధన సంస్థ ఇస్రో తొలి అడుగు వేసింది. ప్యాడ్ అబార్ట్ ప్రయోగాన్ని నిర్వహించి విజయం సాధించింది. భవిష్యత్తులో భారతీయుడిని అంతరిక్షంలోకి మోసుకెళ్లే ఒక క్యాప్సూల్ను ప్యాడ్ అబార్ట్ను విజయవంతంగా పరీక్షించింది. ప్రయోగానికి కొద్దిసేపటికి లేదా ముందు లేదా ప్రయోగించిన వెంటనే ఏదైనా ఉపద్రవం తలెత్తితే వ్యామగామలను సురక్షితంగా తప్పించే వ్యవస్థే ప్యాడ్ అబార్ట్. దీనిని ఇస్రో శ్రీహరికోట నుంచి ప్రయోగం చేసింది. ఇది విజయవంతం అవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ముఖ్యమంత్రి గారు సిబ్బందిని మెచ్చుకున్నారు. ప్రయోగ సమయంలో తలెత్తే ప్రమాదాల నుంచి వ్యామగాముల ప్రాణాలు రక్షించేందుకు ఇస్రో సిబ్బంది సురక్షిత నిర్గమన వ్యవస్థ క్రూ ఎస్కేప్ సిస్టమ్ రూపొందించింది. క్రూ ఎస్కేప్ సిస్టమ్, సిబ్బంది సురక్షిత నిర్గమన వ్యవస్థ. సదరు వ్యవస్థ సమర్థతను, విశ్వసనీయతను విశ్లేషించడానికి వరుసగా పరీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదట ప్యాడ్ అబార్ట్ పరీక్షను శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో నిర్వహించింది. ఇది ఉదయాన 7 గంటలకు ప్రయోగం ప్రారంభించి ఈ పరీక్షలో క్రూ ఎస్కేప్ వ్యవస్థతో పాటు వ్యామగాములు ఉండే క్రూ మాడ్యూల్ను కూడా ఉపయోగించింది. మనిషి నమూనాను ఇందులో ఉంచారు. క్యాప్సూల్కు ఒక ర్యాకెట్ ఇంజిన్ను అనుసంధానం చేశారు. కౌంట్ డౌను ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు ప్రారంభించారు. కౌంట్ డౌన్ తర్వాత ర్యాకెట్ ఇంజిన్ను మండించగానే క్రూ ఎస్కేప్ వ్యవస్థ మాడ్యూలు నింగిలోకి దూసుకెళ్ళాయి. 2.7 కిలోమీటర్ల ఎత్తు చేరుకోగానే ర్యాకెట్ నుంచి క్రూ మాడ్యూల్ విడిపోయింది. అనంతరం మాడ్యూల్లోని పారాచూట్లు ఉచ్చుకున్నాయి. శ్రీహరికోటకు 2.9 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంపై అవి నెమ్మదిగా దిగింది. 2:59 సెకన్లలో ఈ పరీక్ష ముగిసింది. క్రూ మాడ్యూల్కు అనుసంధానించిన ర్యాకెట్లో వేగంగా పనిచేసే 7 ఘన ఇంధన మోటార్లు ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. క్రూ మాడ్యూల్కి అనుసంధానించిన ర్యాకెట్లో 7 ఘన ఇంధన మోటార్లు ఉన్నాయి. వ్యామగాములపై గురుత్వాకర్షణ బలాలు ఎక్కువగా పడనే విధంగా మాడ్యూల్ను సురక్షిత దూరానికి తీసుకువెళ్ళేలా వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. అంటే వ్యామగాములు ఆకాశంపైకి వెళ్ళినప్పుడు కానీ, భూమి మీదకి వచ్చినప్పుడు కానీ గురుత్వాకర్షణ బలాలకి ఆ వ్యవస్థ లోన్ కాకుండా ఉండే విధంగా ఇది ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించిన పారామితులను 300 సెన్సర్స్లు నమోదు చేశాయి. సముద్రంలో పడ్డ మాడ్యూల్ను 3 పడవల సహాయంతో వెలికి తీశారు. మొత్తం మీద వాహక నౌక పొడవు 14 మీటర్లు, బరువు 12,600 కేజీలు. మరొకసారి వినండి ఫ్రెండ్స్, ప్రయోగం పూర్తవడానికి పట్టిన సమయం 259 సెకన్లు. ప్రయోగంలో ఉపయోగించిన వాహక నౌక పొడవు 14 మీటర్లు, బరువు 12,600 కిలోలు.
మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం అనేక వ్యవస్థలను రూపొందించవలసి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా వ్యామగాములకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయాలి. అలాగే పీడనాన్ని నియంత్రించడము, అనుకూల వాతావరణ వ్యవస్థ ఏర్పాటు చేయడము, మరి వాళ్ళకి ఆహార పదార్థాలు, అదేవిధంగా వాళ్ళ విసర్జన, అంటే వ్యామగాములు మానవ విసర్జనలు ఉంటాయి కదా, ఆ విసర్జనను నిర్మూలించే వ్యవస్థ, నిర్గమ క్యాప్సులతో కూడిన సిబ్బంది రక్షణ వ్యవస్థ అవసరం. ఈ విషయాల్ని ఇస్రో చైర్మన్ కె శివన్ తెలియజేశారు. ఆక్సిజన్ సరఫరా, పీడన నియంత్రించడము, అనుకూల వాతావరణము, ఆహార సరఫరా, మానవ వ్యర్థాల నిర్మూలన, ఇవన్నీ కూడా దానిలో ఏర్పాటు చేయాలని కె శివన్ అన్నారు. ఈ ప్యాడ్ అపార్ట్ పరీక్ష విజయవంతమైన నేపథ్యంలో మానవ సహిత అంతరిక్ష యాత్ర దాని బడ్జెట్పై ఒక ప్రాజెక్టు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదించవలసిన ఏర్పాట్లలో ఇస్రో ఉందని ఇస్రో చైర్మన్ కె శివన్ గారి అభిప్రాయం. రష్యా, అమెరికా, చైనా మాత్రమే సొంతంగా వ్యామగాములను అంతరిక్షంలోనికి పంపాయి. ఇస్రో ప్రధానంగా కమ్యూనికేషన్లు, భూపరిశీలన, దిక్సూచి వంటి దేశీయ అవసరాలకు ప్రధానంగా ఉపగ్రహాల ప్రయోగం పైన దృష్టి పెట్టింది. మనకి ఇన్సాట్ వ్యవస్థ, ఐఆర్ఎస్ వ్యవస్థ, అలాగే ఓషన్ షాట్ వ్యవస్థ, ఇవన్నీ ఉన్నాయి మనకి. అయితే వీటితో పాటు మనం వ్యామగాములు పంపే వ్యవస్థను ఇంకా రూపొందించలేదు కనుక ఆదిత్య అనే నమూనాని మనం త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం. అందుకు సంబంధించి ప్యాడ్ అపార్ట్ పరీక్ష విజయవంతం చేయడం అనేది జరిగింది. విజయం సాధించడంలో మనం పరిధి క్రమంగా విస్తరిస్తుంది. అంగారకుడు, చంద్రుడి వద్దకు విజయవంతంగా ఉపగ్రహాలను పంపాం. మనం మూన్ రోవర్ను పంపించాము. అంగారక దగ్గరికి, మార్స్ దగ్గరికి కూడా మనం పంపడం అనేది జరిగింది. ఇస్రోకు తదుపరి ప్రధాన అడుగు మానవ సహిత అంతరిక్ష యాత్ర. మానవ సహిత అంతరిక్ష యాత్ర అనేది ఇస్రో లక్ష్యం. కొన్ని ముందస్తు కార్యక్రమాల కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం యూపీఏ అజమాయిషీలో 145 కోట్లు మంజూరు చేసింది. మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం 12,500 కోట్లు కావాలని ఇస్రో ప్రభుత్వాన్ని అడిగింది. మన రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన రాకేష్ శర్మ విశ్వకర్మ 1984లో సోవియట్ యూనియన్ వ్యామనౌక ద్వారా రాదసులోకి వెళ్ళారు. అలాగే మనకు సంబంధించి కల్పన చావ్లా కొలంబియా ద్వారా వెళ్ళారు. అదేవిధంగా సునీత విలియమ్స్ కూడా, మరి భారతీయురాలు ఆయన, ఆమె కూడా అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపారు. మరి ఈ విధంగా వాళ్ళ సేవల యొక్క స్ఫూర్తితో మరి రాబోయే రోజుల్లో మరి ఎవరు వెళ్తారో, ఎవరు అదృష్టవంతులో, కానీ ఇప్పటికే ఇస్రో పూర్తి ఆశతో, నమ్మకంతో ఏర్పాట్లు కొనసాగిస్తూ ఉంది. మానవ సహిత యాత్ర కోసం క్రియాశీలకంగా కసరత్తు చేస్తుంది. పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంది ఇస్రో. యాత్రకు ఉపయోగపడే జీఎస్ఎల్వి Mk3ను గత ఏడాది ప్రయోగించింది. మనమందరం కూడా పరీక్షలకు చాలా సివియర్గా చదివాం. జీఎస్ఎల్వి Mk3, దాని ప్రత్యేకతల గురించి కూడా మనం చదువుకున్నాం. ఇప్పుడు క్రూ మాడ్యూల్ని మనం ఇప్పుడు విజయవంతం చేయడం జరిగింది. వ్యామగాములకు స్పేస్ సూట్లు ఆల్రెడీ సిద్ధమయ్యేవని చెప్తున్నారు. అవసరమైన ఆహారాన్ని రక్షణ ఆహార పరిశోధన ప్రయోగశాల DFRL రూపొందిస్తుంది. ఎందుకంటే మనలా వాళ్ళే వాళ్ళు తినడం కావదు, వారి ప్రత్యేక ఆహారం ఉండాలి కనుక ఆ ఆహారాన్ని తయారు చేయడంలో DFRL అనేది మరి అందులో కీలక పాత్ర వహిస్తుంది. బెంగళూరులో వ్యామగాముల శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ శూన్య గురుత్వాకర్షణ పరిస్థితుల్లో వ్యామగాములకు తర్పీది ఇవ్వడము సిమ్యులేటర్లను ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనకు తెలుసు అంతరిక్షంలో
గురుత్వాకర్షణ సున్నాగా ఉంటుంది. మరి అక్కడ అన్ని వస్తువులు గాలి లెవెలే తేలుతుంటాయి. అటువంటి ప్రాంతంలో మరి జీవించే విధానాన్ని సిమ్యులేటర్ల ద్వారా తరిపీదిస్తున్నారు బెంగళూరులో. నియంత్రిత వాతావరణ పరిస్థితుల్లో అంతరిక్ష మాడ్యూల్ పనితీరును విశ్లేషించడానికి క్యాబిన్ ఎన్విరాన్మెంట్ సిమ్యులేషన్ సిస్టమ్ సెస్ను కూడా మరి ఇస్రో సిద్ధం చేస్తుంది. ఉపగ్రహాలతో పాటు మానవులను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న పునర్వినియోగ వాహకన ఒక రూపకల్పనపై ఇస్రో పనిచేస్తుంది. పునర్వినియోగ వాహక రూపకల్పన వెళ్ళి వచ్చే వాటివన్నమాట. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చేటప్పుడు వాతావరణ రాపిడి వల్ల తలెత్తే తీవ్ర వేడిని తట్టుకునే సామర్థ్యం క్రూ మాడ్యూల్కు ఉందా అని నిర్ధారించేందుకు దాదాపు 3.5 కిందటే క్రూ మాడ్యూల్ అట్మాస్ఫీరిక్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ కేట్ నిర్వహించాం. ఇప్పుడు ప్యాడ్ అపార్ట్ ఎలా చేసామో క్రూ మాడ్యూల్ అట్మాస్ఫీరిక్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ అనేది కేర్ ఒకటి మనం నిర్వహించాం. 2003 ఫిబ్రవరి 1 నాసా వ్యామనౌక కొలంబియా రాదర్శలోంకి భూమికి తిరిగి వచ్చే క్రమంలో పేలిపోయి ఆ రోజున మన భారత వ్యామగామి కల్పనా చావ్లా చనిపోయారు. ఆ రోజు 7 చనిపోయారు, అందరికీ గుర్తుంది. కొలంబియా ఫిబ్రవరి 1, 2003 ఆ దుర్ఘటన జరిగింది. అంటే ఈ వాతావరణంలో వచ్చేటప్పుడు కూడా చాలా కీలకమైనది కనుక అందుకు క్రూ మాడ్యూల్ అట్మాస్ఫీరిక్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ కేర్ అనేది నిర్వహించడం విజయం సాధించాం. ఇప్పటివరకు క్రూ ఎస్కేప్ వ్యవస్థ ఒకసారి వ్యామగాముల ప్రాణాలను కాపాడింది. 1983 సెప్టెంబర్లో సోయెజ్ సెవెన్ కే ఎస్టీ వ్యామనౌక నింగిలోకి బయలుదేరడానికి 90 సెకండ్ల ముందు ఒక బూస్టర్ నుండి ఇంధనం లీక్ అయింది. బూస్టర్ నుండి ఇంధనం లీక్ అవడంతో లాంచ్ పాడ్ మీదకు వ్యాపించింది. ఫలితంగా మంటలు వ్యాపించాయి. దీనివల్ల ర్యాకెట్టు పేలిపోయింది. దానికి 2 సెకండ్ల ముందు క్రూ ఎస్కేప్ వ్యవస్థ క్రియాశీలమై వ్యామనౌకలున్న క్రూ మాడ్యూల్ను సురక్షిత దూరానికి తరలించింది. ఫలితంగా వ్యామగాములు వాదిమీర్ టిటోవ్, జన్నడి స్ట్రికలో సురక్షితంగా బయటపడ్డారు. క్రూ ఎస్కేప్ వ్యవస్థ వల్ల బయటపడ్డ 2 వ్యామగామి పేర్లు గుర్తుంచుకోండి, వాదిమీర్ టిటోవ్, జన్నడి స్ట్రికలో. వీళ్ళిద్దరూ రష్యన్స్. అది సోయిస్ 7K ఎస్టీ ఓమ్ నమక. 1986 జనవరి 28 అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ఛాలెంజర్ వ్యామనౌక నింగిలోకి లేచిన 73 సెకండ్లకు పేలిపోయింది. తప్పించుకునే వ్యవస్థ లేకపోవడం వల్ల అందులో 7 వ్యామగాములు దుర్మరణం పాలయ్యారు. అంటే 1983 రష్యాకు చెందిన ఈ సోయి 7K ఎస్టీ వ్యామనౌక వల్ల ప్రాణాపాయం జరగవచ్చే ప్రమాదం నుంచి వాదిమీర్ టిటోవు, కెనడి స్ట్రిక్లోగా బయటపడడానికి కారణం క్రూ ఎస్కేప్ వ్యవస్థ. అంటే మన కారుల్లో ఎయిర్ బ్యాగ్స్ ఏ విధంగా అయితే ప్రమాదాల నుంచి రక్షిస్తాయో ఆ విధంగా వ్యామగాములకు సంబంధించిన ఈ ప్రమాదాల నుంచి క్రూ ఎస్కేప్ వ్యవస్థ లేదా ప్యాడ్ అపార్ట్ అనేది రక్షిస్తుంది. మరే ఫ్రెండ్స్, ఇది మన ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి పరీక్షించి విజయవంతమైంది కనుక ఇది చాలా ముఖ్యమైనది. ఈ తేదీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. గురువారం ఉదయం ఇది జరిగింది. 5వ తేదీ మార్నింగ్ 5/7/2018 ప్యాడ్ అపార్డ్ విజయవంతమైంది కనుక తేదీతో పాటు గుర్తుంచుకోండి. మరే కే శివన్ గారు చెప్పిన అంశాలు కూడా గుర్తుంచుకోండి. ఇది మీకు ఉపయోగపడాలని అభిలాషిస్తూ మీకు ఏ విధంగా అయినా ఉపయోగపడితే ఆ ఉపయోగపడిన విధానాన్ని కూడా అభినందన ద్వారా తెలియజేయగలరు. ధన్యవాదాలు.